శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హానే ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా ముగ్లీ అనే పేరును కనుక మనం పరిశీలించుకున్నట్టయితే, ఇక్కడ ఈ పేరులో ఆరు అక్షరాల పేరు కనుక మనం చూడవచ్చు. ఈ ఆరు అక్షరాల పేరు అనేది కూడా జీవితంలో చాలా విధ్వంసం సృష్టించే నంబర్లుగా మనం చెప్పుకోవచ్చు ఆరు అక్షరాల పేరు. మరి ఎందుకు ఈ విధంగా ఉంటుందంటే, తన పేరును మొత్తం మనం ప్లస్ చేస్తే వచ్చేది ఒకటో నంబర్ వస్తుంది, అంటే 19వ నంబర్ వస్తుంది. మొత్తం కూడా ఈ యొక్క పైథాగరస్ కనుక పద్ధతిలో కనుక మనం చూసినట్టయితే 38వ నంబర్ వస్తుంది. మరి ఈ పేరు మొగిలి అనే పేరు కనుక మనం గమనించినట్టయితే, ఆరు అక్షరాల పేరు మరియు 1వ నంబరు చాల్దియన్లో మరియు 2వ నంబరు పైథాగరస్లో వస్తుంది. అంటే జీవితం అంతా కూడా ఒక లైఫ్ బాగుంటుంది, ఒక లైఫ్లో ఇబ్బంది పడక తప్పదు. జీవితంలో చిన్నప్పటి నుండి కూడా కష్టకాలం అనేది కూడా ఈ యొక్క జాతకానికి మనం చెప్పుకోవచ్చు, ఈ పేరుకు చెప్పుకోవచ్చు. మరి ఈ పేరు ఎవరైతే పెట్టుకుంటారో ఆర్థికంగా చాలా వెనకబడిపోవడం, చాలా ధన సంపాదన అసలే లేకపోవడం, నష్టాలతో కూడిన జీవితం, ఎక్కువగా ఇతరుల గురించే సేవ చేయడం, అదేవిధంగా సంపాదించిందంతా కూడా ఖర్చు అయిపోవడం, మీరు ఎలాగ ఉన్నారో అలాగే ఉండడం, మీ జీవితంలో ఎదుగు పొదుగు అనేది కూడా ఉండకపోవడం, బర్డెన్స్ పిల్లలు వ్యాపారం కష్టాలు అన్నీ కూడా మీరే చూసుకోవాల్సిన ఆవశ్యకత, తర్వాత ఇతరులకు మంచి చేస్తే వాళ్ళు చెడుగా ఆలోచించుకోవడం, మొత్తం స్వార్థం లేని జీవితం. స్వార్థం లేకుండా మీరు ఏ పని చేసినా కూడా అది మీ తల మీదకే వచ్చేస్తుంది. మీరు మంచి కోరుకుంటే వాటి చెడు ప్రభావాన్ని తలపెట్టడం, అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా మీరు కష్టపడే జీవిగా చెప్పుకోవచ్చు, దేనైనా సాధించగలరు, కానీ మీ పేరులో సంఖ్యాబలమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మరి ఈ యొక్క మొగిలి కనుక మనం చూసినట్టయితే 3వ పాదాలు కూడా ఈ యొక్క మకానక్షత్రంలో 3 పాదాలు నష్టాలు కలిగిస్తున్నాయి. 1 పాదం మంచిగా ఉంటుంది మకానక్షత్రం కాబట్టి. ఇది దీనికి అధిపతి సింహరాశి, అంటే మకానక్షత్రంలో ఎవరైతే పుడతారో దీనికి కేతువది అధిపతి అయిన సింహరాశి వాళ్ళు అయి ఉంటారు. ఈ సింహరాశి అనేది కూడా అగ్నితత్వపు రాశి. ఈ అగ్నితత్వపు రాశిలో ఎవరైతే జన్మిస్తారో జీవితంలో ఒక స్థాయి వరకు స్థిరంగా ఉంటారు, కానీ కొన్ని కొన్ని ప్రభావాల వలన వాళ్ళ జీవితంలో కూడా అస్తవ్యస్తంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే మొట్టమొదటిసారిగా మీకు చెప్పేది ఏంటంటే, ఆర్థికంగా మీరు చాలా వెనకబడిపోవడం, సంపాదించి నిలవకపోవడం, ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండడం, ఇంకా డౌన్ఫాల్ అయిపోతూ ఉండడం, ఇది ప్రధాన కారణం. మీ పేరు మార్చుకునేంత వరకు మీకు సమస్యలే ఎక్కువగా ఉంటాయని కూడా మీకు తెలియజేస్తుంది. కాబట్టి మీ టైంలో వృధా చేసుకోకుండా మీ పేరు సరైన సంఖ్యాబలంలోకి రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత సర్టిఫికెట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎక్కడ మార్చొద్దు. చదువు రాని వాళ్ళు కూడా ఒక నోట్బుక్లో కూడా రోజుకు 2 అక్షరాలు రాసుకుంటే సరిపోతుంది. మీ పేరుని విజిటింగ్ కార్డ్స్ మీద కానీ, బయట నెంబర్ల మీద కానీ, ఇంటి ముందర బోర్డు కానీ ఇలా పెట్టుకుంటే దాని వైబ్రేషన్ అనేది బాగుండి, పంచభూతాలు కూడా మీకు ఆశీర్వచనాలు ఇస్తాయి. కాబట్టి నేను చెప్పింది ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ బాగా వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాశుకుటుంబం.